ఈ మధ్య కాలంలో సీరియల్ నటులు అలాగే సినీ నటులు ప్రెగ్నెన్సీతో ఉండటము అలాగే వాళ్ళు పన్నెండు బిడ్డకు జన్మనివ్వటము కూడా చాలా మంచిగా వైరల్ న్యూస్గా మారిపోయింది. అయితే ఇక తాజాగా కనుక చూసినట్టయితే కాజల్ అగర్వాల్తో పాటుగా సీరియల్ నటులు మను అండ్ చెర్రీ వీళ్ళు కూడా పన్నెండు రెండో బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకు అభినందనలు తెలుపుతూ తమ తమ అభిమాన హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేకపోతే బుల్లితెర లేదా వెండితెరకు సంబంధించిన నటీ నటీమణులకు సంబంధించిన వార్తను విని చాలా ఆనందపడుతున్నారు. అయితే ఇక ఈ క్రమంలో చూసినట్టయితే హైదరాబాదీ తెలుగు హీరోయిన్ అయిన మనాలి రాథోడ్ కూడా పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది. గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపురా, నేను లోకల్, ఫ్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జ్, ఎంఎల్ఏ వంటి చిత్రాల ద్వారా సిల్వర్ స్క్రీన్పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయే మనాలి రాథోడ్. అయితే ఈమె 2019 నవంబర్లో విజిత్ వర్మను పెళ్లి చేసుకున్నారు. ఆయన బీజేపీ నాయకుడు. వీరిద్దరూ పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మనాలి ప్రెగ్నెంట్గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. కాగా మనాలి పన్నెండు ఆడపిల్లకు జన్మనిచ్చింది. జూలై 18వ తేదీన ఆమె పాపకు జన్మనివ్వగా ఈ విషయం ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వెలుగులోకి వచ్చింది. దాంతో మనాలికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే పుట్టిన పాప చాలా అందంగా మనాలిలాగే ముద్దుగా బొద్దుగా ఉంది అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. అయితే పాపకు మా ఆశీర్వాదాలు అలాగే ముద్దులు అంటూ కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీరు కూడా తెలుగు హీరోయిన్ అయిన మనాలికి కామెంట్లు పెట్టాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేసుకోండి.